ముందుగా అందరికీ శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది అనేది శోభకృత్ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. అయితే ఈ ఉగాది రోజున, అంటే ఈ రోజున రాత్రి 9 కేవలం ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించి చూడండి. మీకు ధనం అనేది 4 దిక్కుల నుండి వస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీరు డబ్బుకి లోటు లేకుండా ఉంటారు. ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, కరుణా కటాక్షాలను ఖచ్చితంగా పొందగలుగుతారు. చాలా అద్భుతమైనదండి, మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగిస్తే మీకు ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు అని మన శాస్త్రాలు చాలా గట్టిగా చెబుతున్నాయండి. కాబట్టి మీరు ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించండి. రాత్రి 9 ఎప్పుడైనా సరే ఇది ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించండి. అలానే ఈ ఆకు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోయిన సంవత్సరం మనం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు, ఈ సంవత్సరం అలాంటి సమస్యలు ఎదుర్కోవద్దు, మనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దు అని మనం అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ ఒక్క ఆకుని నేను చెప్పినట్టుగా ఈ ప్రదేశంలో పెట్టి దీపాన్ని వెలిగించండి. అయితే మనకు అనేక రకాల సమస్యలు అనేవి డబ్బుతోనే మొదలవుతూ ఉంటాయి. ఒక్క డబ్బు లేకపోతే చాలా రకాల సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సమస్యకి కారణం, ముఖ్యంగా ప్రధాన కారణమైతే డబ్బు ఒకటే. ఇప్పుడున్న కాలం మన ప్రకారం డబ్బు లేకపోతే మొత్తం అడుగడుగున కూడా సమస్యలు ఎదురవుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి డబ్బు సమస్యలు తీర్చగల లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి, ఎందుకంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి. కాబట్టి వీరి యొక్క అనుగ్రహం మనకి ఉంటే ఖచ్చితంగా మనకి డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అయితే ఈ ఉగాది అనేది చాలా అద్భుతంగా బుధవారంతో కలిసి వచ్చింది. అలానే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది అని మన పురోహితులు పంచాంగ శ్రవణంలో తెలియజేయడం జరిగింది. శోభకృత్ నామ సంవత్సరంలో పంటలకి కానీ, ఏదైనా కొత్తగా బిజినెస్లు ప్రారంభించాలి అనుకుంటే కానీ, లేదా రాజకీయ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఇలా అనేక రంగాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని మన పురోహితులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మొత్తం మీద పంటలు బాగా పండుతాయి, అంతా బాగుంటుంది అని, చాలా బాగా కలిసి వస్తుంది అని పురోహితులు పంచాంగ శ్రవణంలో తెలియజేశారు. అయితే ఈరోజు మీకున్న జాతక దోషాలు కూడా తొలగిపోయి అద్భుతంగా ధనాకర్షణ జరగాలి అంటే మీరు రావి చెట్టు దగ్గర నుండి రావి ఆకుని తీసుకొని రండి. రావి ఆకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత రావి ఆకుని శుభ్రంగా నీటితో కడగండి. అలా కడిగిన రావి ఆకుకి గంధం బొట్లను పెట్టండి. అలానే కుంకుమ బొట్లను కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఒకటి తీసుకోవద్దు, ఎప్పుడు కూడా దీపాన్ని వెలిగించేటప్పుడు 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. అలానే రావి ఆకులు కూడా 2 తీసుకోవాలి. అలా తీసుకొని అందులో నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించండి. చేయడం వల్ల ఈ సంవత్సరంలో డబ్బుకి లోటు ఉండదు అని మన పురోహితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ దీపం అనేది ఈశాన్య దిక్కున వెలిగించండి. ఈశాన్య దిక్కు అనేది లక్ష్మీదేవి అలానే కుబేరస్వామి యొక్క స్థలంగా పరిగణించబడింది. కాబట్టి ఈశాన్య దిక్కు మొత్తం మీదట దేవత స్థానంగా మన శాస్త్రపరంగా పరిగణించబడింది. కాబట్టి రావి ఆకు పైన నువ్వుల నూనెతో ఈశాన్య దిక్కున దీపాన్ని సాయంత్రం 6 నుండి 9 ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. వెలిగించడం వల్ల ధనానికి లోటు ఉండదు అని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది అనేది చాలా అద్భుతమైన రోజు. ఈ ఉగాది నుండి మన తెలుగువారి సంవత్సరం ప్రారంభమవుతుంది. అలానే ఉగాది అనేది విజయానికి నాంది. బ్రహ్మదేవుడు కూడా ఉగాది రోజునే సృష్టిని సృష్టించడం జరిగింది. ఉగాది నుండే రోజులు ప్రారంభమయ్యాయి. ఆ రోజులు నెలలు, వారాలు, సంవత్సరాలుగా మారి సృష్టిని నడుపుతున్నాయి. అలానే ఈరోజు విష్ణుమూర్తి కూడా మత్స్యావతారాన్ని ధరించి రాక్షసుణ్ణి సంహరించి మన వేదాలను కాపాడినట్టుగా మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అలానే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి పనికి కూడా ఉగాది రోజు మొదలు పెడితే అందులో ఘన విజయం సాధిస్తారు అని మన శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చాలా అద్భుతమైన రోజు. అలానే ఈరోజు రావి ఆకుపైన ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈశాన్య దిక్కులో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు సంపద అనేది ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈశాన్య దిక్కున రావి ఆకుపైన నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.